మీరు చలన్ ఈరోజు మనకి ఇంటర్వ్యూ ఎవరు వచ్చారంటే ప్రమోద్ గారు వచ్చారు సో ప్రమోద్ గారు ఈరోజు అతను ఒక ఎక్స్పీరియన్స్ అండ్ టోటల్ ఐటీలో ఎట్లా ఉంటుంది చెప్పి టోటల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు సో ప్రమోద్ గారు మీ గురించి ఇంట్రడ్యూస్ చేసుకుంటారా ఆ ష్యూర్ థ్యాంక్స్ కిరణ్ థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మీ ఆన్ దిస్ టాక్ సో నా గురించి చెప్పాలంటే నేను టూ థౌజండ్ ఫోర్టీన్లో స్టడీస్ అయిపోయాయి కంప్యూటర్ సైన్స్ చేశాను సో నాకు కాలేజీలో ఉన్నప్పుడే నాకు క్యాంపస్ ఆఫర్ వచ్చింది సో ఇన్ఫోసిస్ నుంచి అప్పుడులో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా బట్ నేను వన్ ఇయర్ స్పెండ్ చేసిన తర్వాత నాకు అంతగా నచ్చలేదన్నమాట జాబ్ నేను లో ఉన్నప్పటి నుంచే ప్రోగ్రామింగ్ కోడింగ్ యూజ్ చేసేవాడిని నాకు లో జాయిన్ అయినప్పుడు అక్కడ నాకు వర్క్ ఇంట్రెస్ట్గా అనిపించలేదు చాలా జస్ట్ మెయింటెనెన్స్ వర్క్లో ఉండింది సో అది నేను లెవెన్ మంత్స్ అయిపోయిన తర్వాత నేను క్విట్ చేసి స్టార్టప్స్లో అనమాట సో ఆ జర్నీ మొత్తం తర్వాత మాట్లాడుకుందాం సో ప్రస్తుతానికైతే నేను బెంగళూరులో ఒక ఫిన్టెక్ స్టార్టప్లో ఏవిపి ఆఫ్ టెక్నాలజీగా పనిచేస్తున్నాను యాక్చువల్గా ఫోర్ ఇయర్స్ అయింది ఈ కంపెనీలో వర్క్ చేయబట్టి నార్మల్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాయిన్ అయ్యి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తర్వాత ప్రస్తుతానికి ఏవిపి ఆఫ్ టెక్నాలజీ రోల్లో ఉన్నారన్నమాట సో సో ఐ బ్రీఫ్గా చెప్పాలంటే ఇది నా గురించి ఓకే మీరు అంటే ఇప్పుడు ప్రెసెంట్ వర్క్ చేస్తున్న కంపెనీలో ఇట్లాంటి టైప్ ఇట్లాంటి ఆఫ్ వర్క్ చేస్తారు సో సో మాది ఫిన్టెక్ కంపెనీ అనమాట అంటే ఫిన్టెక్ అంటే ఫినాన్స్ ప్లస్ టెక్నాలజీ సో మేము మా కంపెనీ లెండింగ్ బిజినెస్లో ఉందన్నమాట సో మేము ఇప్పుడు మీరు బ్యాంక్ చూసుకుంటే బ్యాంక్లో బ్యాంక్ ఎలా రన్ అవుతుంది బ్యాంక్ అంటే సేవింగ్స్ బ్యాంక్స్ కాదు బ్యాంక్లో మీరు లోన్స్ కూడా తీసుకోవచ్చు కదా సో లోన్స్ అప్లై చేయొచ్చు లోన్ తీసుకోవచ్చు అండ్ ఆ తర్వాత చాలా జరుగుతుంది సో ఇదంతా మేము బిల్డ్ చేస్తామన్నమాట మా మా పర్టికులర్ కంపెనీకి కస్టమర్స్ వచ్చి మొబైల్ యాప్ ద్వారా వాళ్ళు లోన్స్ అప్లై చేయొచ్చు తర్వాత అప్లికేషన్ చాలా ప్రాసెస్ తర్వాత మీకు డబ్బులు వస్తాయి డబ్బులు వచ్చిన తర్వాత మీరు పే చేయాలి సో ఇవంతా బ్యాక్గ్రౌండ్లో చాలా సిస్టమ్స్ రన్ అవుతూ ఉంటాయి సో ఇదంతా చాలా సర్వీసెస్ వెనకాల రన్ అవుతూ ఉంటాయి బ్యాక్ ఎండ్లో సో ఇవంతా మేము బిల్డ్ చేస్తూ ఉంటాము ఇంకా దానికి సపోర్ట్ కోసం చాలా చాలా వెనకాల చాలా జరుగుతూ ఉంటాయి సో మల్టిపుల్ సిస్టమ్స్ ని బిల్డ్ చేసి దాన్ని స్కేల్ చేస్తా ఉంటాం అన్నమాట సో అంటే మీరు సబ్స్క్రైబర్స్ తో మీ స్కిల్స్ షేర్ చేసుకుంటారా మీరు అంటే మీరు ఏమేమి స్కిల్స్ మీకు నేర్చుకున్నారు అండ్ ఎట్లా ఉపయోగపడతాయో అని ష్యూర్ సో నేను ఫస్ట్ నుంచి చెప్తాను నా కాలేజ్ లో ఉన్నప్పుడు లో ఉన్నప్పుడు అది టూ థౌజండ్ ట్వెల్వ్ లెవెన్ ఆ టైంలో లెవెన్ ఆర్ ట్వెల్వ్ ఆ టైంలో సో అప్పుడు పెద్ద రిసోర్సెస్ అవైలబుల్గా ఉండేది కాదనమాట యాక్చువల్గా నాకు టెన్త్ స్టాండర్డ్ ఇంకా అప్పటి నుంచే నాకు కంప్యూటర్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అప్పుడు హెచ్డిఎంఎల్ ఇవన్నీ చాలా సారీ సో హెచ్డిఎంఎల్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ అంటే వెబ్సైట్స్ అసలు ఇలా అప్పుడులో కొత్త కదా ఇంటర్నెట్ అవి వాడడం సో అవి చూసి చాలా ఎక్సైట్ అయ్యేవాడిని తెలుసుకునేవాన్ని అనమాట హెచ్టిఎం వెబ్సైట్స్ ఎలా బిల్డ్ చేయాలంటే హెచ్టీఎం ఇవన్నీ చదివేవాడిని సో వన్స్ కాలేజ్లో వెళ్ళిన తర్వాత ఫార్చునేట్లీ వాళ్ళు మాకు ప్రతి ఒక్కరికి ఒక ల్యాప్టాప్ ఇచ్చారు సో అది నాకు తెలిసి చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ అనమాట అది అది ఉన్నందువల్ల నేను చాలా చేశాను కాలేజీలో వెళ్ళిన తర్వాత చాలా ఎక్స్ప్లోర్ చేశాను ఈ హెచ్డి ఎంఎల్సి మీదే ఎందుకంటే నాకు అప్పట్లో గైడ్ చేయడానికి ఎవరు లేరు నాకు తెలుసుకోవడానికి అంత రిసోర్సెస్ కూడా లేవు వన్స్ నేను ఇంజనీరింగ్ ఫస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు అనుకుంటా అప్పుడు నేను యాక్చువల్గా కంప్యూటర్ సైన్స్ చదివన్నప్పుడు సో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా అనిపించింది సిఇసి ప్లస్ ప్లస్ ఇవన్నీ చేసేటప్పుడు అంటే పెద్ద డీప్గా చేయలేదు నేను ఆ రోజుల్లో బట్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది ఎక్కడి నుంచో నేను నాకు ఒక ఒక బుక్ దొరికింది అనమాట పిహెచ్పి మీద సో అక్కడి నుంచి స్టార్ట్ అయింది ఆ జర్నీ ఫస్ట్ పిహెచ్పి నేర్చుకున్నాను పిహెచ్పి నేర్చుకొని కాలేజ్లో చాలా అప్లికేషన్ అనమాట అంటే కాలేజ్లో చాలా చాలా ఉంటాయి కదా అంటే అవుట్ పాస్ సిస్టమ్ అని లేకపోతే అటెండెన్స్ సిస్టమ్ అని లైబ్రరీ సిస్టమ్ అని సో మా కాలేజ్ వచ్చేసి ఫుల్లీ రిమోట్ కాలేజ్ అనమాట అంత ఓపెన్ వరల్డ్ రావడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది సో బయటికి వెళ్ళాలంటే చాలా ప్రొసీజర్ ఉండేది సో ఇవన్నీ సాల్వ్ చేయడానికి చాలా అప్లికేషన్స్ చేసేవాళ్ళం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ టోర్నమెంట్స్ కన్ కండక్ట్ చేసేవాళ్ళు క్రికెట్ కంట వాటికంట సో ఆ స్కోర్ అంతా అప్డేట్ చేయడానికి పోర్టల్స్ మేనేజ్ చేసేవాళ్ళం సో ఇలా చాలా చేసేవాడు అనమాట అక్కడ సో ఫస్ట్ పిహెచ్పి జావా స్క్రిప్ట్ ఇవన్నీ ఫస్ట్ వచ్చాయి తర్వాత వన్స్ నేను ఇన్ఫోసిస్ వెళ్ళిన తర్వాత నేను ఏం చేయలేదన్నమాట నాకు చాలా అంటే ఇన్ఫోసిస్ లో వర్క్ ప్రోగ్రామింగ్ దేం ఉండేది కాదు బెంచ్ మీద ఉండేదాన్ని చాలా టైం తర్వాత ఉన్నా కూడా వర్క్ ఉన్నా కూడా అదేదో జస్ట్ మేనేజ్ చేయడం ఉండేది అనమాట సర్వర్స్ ఎక్కడో ఉంటాయి వాళ్ళు ఏదో బిల్ చేసి ఉంటారో అది కరెక్ట్గా రన్ అవుతున్నాయా లేదా అవి చూసుకోవాల్సి ఉండేది నాకు నాకు అసలు నచ్చలేదు జాబ్ సో ఆ టైంలో నేను ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అంట అవి ఇవి చూశాను అనమాట సో తర్వాత తర్వాత అది వదిలేసి వచ్చిన తర్వాత పైతాన్ మీద ప్రస్తుతానికి నేను ఫుల్ హెవీ పైతాన్ మీద వర్క్ చేస్తున్నాను అండ్ జావా మీద వర్క్ చేశాను జావా అన్ని వర్క్ చేశాను రియాక్ట్ వర్క్ చేశాను చాలా తక్కువగా వర్క్ చేశాను సో పాయింట్ ఏంటంటే నేను చాలా చాలా వాటి మీద వర్క్ చేశాను అనమాట అంటే కన్సల్టెన్సీగా కూడా చేశాను ఒక పాయింట్ లో సో హే నేను వర్క్ చేసిన టెక్నాలజీస్ సో అయితే పైతాన్ హెవీ బట్ వేరే వాటి మీద కూడా చేస్తా ఉంటా అక్కడ ఇక్కడ ఓకే సో మీరు అంటే మీ ఎక్స్పీరియన్స్ లో మీకు ఎక్కువ అంటే ఆడ అనిపించిన ఆర్డనిపించింది ఎప్పుడన్నా అంటే ఏదైనా వర్క్ చేసినప్పుడు అంటే ఏ విధంగా అంటే ఎట్లా అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా టాస్క్ ఇచ్చారు అనుకోండి మీ కంపెనీలో కానీ సో మీకు ఆర్డనిపించిన టాస్క్ ఎట్లా చేశారు సో ప్రతి ఒక్కటి అని కాదు కానీ ఖచ్చితంగా ఛాలెంజింగ్ టాస్క్స్ వస్తాయి అనమాట అంటే మనకు తెలిసినవే ఎప్పుడు మనం చేసే ప్రతి ఒక్క ప్రాబ్లం ఖచ్చితంగా మనకు తెలియందే అయి ఉంటుంది సో టెక్నికల్గా అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏదో టాస్క్ ఇచ్చారు అది ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలియదు ఫర్ ఎగ్జాంపుల్ పైతాన్ తీసుకుందాం అది ఎలా సాల్వ్ చేయాలో నాకు తెలియదు అనుకుంటే ఫస్ట్ గివ్ అప్ ఇవ్వకూడదు నేను అప్ జనరల్ గా ఇవ్వను వెళ్ళి చూస్తాను ఎక్స్ప్లోర్ చేస్తాను అంటే ఆన్లైన్ మనకి ఇప్పుడు మెయిన్ సోర్స్ అనమాట అండ్ ప్రతి ఒక్క ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఇంటర్నెట్ ఉంది సో నాకు తెలిసి మాక్సిమం ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ లో దొరికిపోతాయి ఆ పాయింట్ ఏంటంటే మనం అప్ ఇవ్వకుండా ఉంటే ఆటోమేటిక్గా సొల్యూషన్ వస్తుంది నాకు తెలిసి అదే మెయిన్ పాయింట్ అంటే ఇవ్వకూడదు జనరల్గా ఇవ్వకూడదు మీకు తెలియకుండా టైం తీసుకోండి ఇప్పుడు మీకు రావట్లేదు ఏదో ప్రాబ్లం సొల్యూషన్ సొల్యూషన్ రావట్లేదు ఓకే ప్రస్తుతానికి రావట్లేదు టైం తీసుకోండి వేరే సొల్యూషన్ ఎత్తగా ట్రై చేయండి ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని ఓకే ప్రస్తుతానికి నేను ఈ రూట్లో వెళ్ళలేకపోతున్నా ఈ సొల్యూషన్ నాకు రావట్లేదు సరే ప్రస్తుతానికి పని జరగడానికి దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు వేరే విధంగా లేకపోతే నాకు వేరే వాళ్ళకి తెలుసా ఏమైనా నా కి తెలుసా ఫస్ట్ మనం అడగలేమన్నా నా కి తెలుసా ఓకే వాళ్ళని అడుగుదాం వాళ్ళు ఏమైనా సజెషన్స్ ఇస్తారేమో ఇప్పుడు ఎక్కడ దొరకపోతే ఒక స్టెప్ బ్యాక్ తీసుకొని దీన్ని ఈ సాల్వ్ చేయకపోతే ఓకే దీన్ని విధంగా ఏదో సాల్వ్ చేసి ముందుకు వెళ్దాం నెక్స్ట్ మనకి టైం ఉన్నప్పుడు మనకి తెలిసినప్పుడు దీన్ని క్లీన్ గా సాల్వ్ చేద్దాం నాకు తెలిసి సో ప్రాబ్లమ్ ఏంటంటే యూ షుడ్ యూ షుడ్ కీప్ ద బాల్ రోలింగ్ మీరు ముందుకు వెళ్ళాలి ఫస్ట్ ఎక్కడ ఆగూడదు సో అది నాకు తెలిసింది సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫ్యూచర్ లో మీ అంటే మీ సజెషన్ తో పాటు మీ సజెషన్స్ లో ఫ్యూచర్ లో ఏ టెక్నాలజీ మంచి ఉంటుంది అనుకుంటున్నారు ఫ్యూచర్ లో ఏ టెక్నాలజీ సో టెక్నాలజీ అంటే చాలా మంది టెక్నాలజీ అంటే లాంగ్వేజెస్ అనుకుంటారు నాకు తెలిసి అది చాలా రాంగ్ వే ఆఫ్ లుకింగ్ అట్ ఇట్ టెక్నాలజీ అనేది ఒక లాంగ్వేజ్ కాదు ఇప్పుడు మీరు ఏ టెక్నాలజీ బాగుంటుంది అనుకుంటే ఫ్యూచర్లో ఇప్పుడు వర్చువల్ రియాలిటీ అండ్ ఏఆర్ నాకు తెలిసి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రస్తుతానికి వీడియో ఇవంతా సాచురే అయిపోయాయి అంటే ఆల్రెడీ శాచురేట్ అయిపోయింది టెక్నాలజీ వీడియో మీద చాలా టూల్స్ వచ్చాయి చాలా బిజినెసెస్ రన్ అవుతున్నాయి కానీ ఏఆర్ మీద విఆర్ మీద చాలా చాలా తక్కువగా ఉన్నాయి ఇంకా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది సో ఏఆర్ ఏ విఆర్ఏఐ ప్లస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిస్తే నాకు తెలిసి ఫ్యూచర్ అదే ఉంటుంది ఇప్పుడు నుంచి నెక్స్ట్ థర్టీ ఇయర్స్ తీసుకుంటే లేకపోతే టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ తీసుకున్నా కూడా నాకు తెలిసి ఏఐలో ఎక్కువ ఫోకస్ ఉంటుంది ప్లస్ ఆగ్మెంటెడ్ రియాలిటీ అండ్ వర్చువల్ రియాలిటీ ఇప్పుడు అంటే పైతాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏదైనా బీట్ చేస్తారు అనుకుంటున్నారు ఏదైనా లాంగ్వేజ్ బీట్ చేస్తారు అనుకుంటున్నారు లాంగ్వేజ్ లాంగ్వేజ్ అనేది ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉంటాయి ఏ లాంగ్వేజ్ దేన్ని బీట్ చేయలేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు జావా స్క్రిప్ట్ కాకుండా మీ దగ్గర వేరే ఆప్షన్ లేదు కదా సో లాంగ్వేజెస్ మధ్య పోటీ అనేది చాలా తప్పు పర్స్పెక్షన్ సో ఒక లాంగ్వేజ్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం ఉంటుంది నాకు తెలిసి అది అది మాత్రమే చేయగలదు ఇప్పుడు జావా స్క్రిప్ట్ తీసుకుంటే జావా స్క్రిప్ట్ పైతాన్ అంటే దేనికి అదే జావా స్క్రిప్ట్ చాలా ట్రాపాక్స్ ఉన్నాయి జావా స్క్రిప్ట్ ఒక పర్టికులర్ పర్పస్ కోసం ఉంది అది అందులో మంచిది పైతాన్ ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం పుట్టింది అది అందులో మంచిది సో బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఎంటర్ ఎంటర్ అయ్యే వాళ్ళకి ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలియకుండా ఎంటర్ అయ్యే వాళ్ళకి పైథాన్ నాకు తెలిసి చాలా బెస్ట్ బెస్ట్ లాంగ్వేజ్ ఎందుకంటే చెప్పండి మనకి క్వశ్చన్స్ క్వశ్చన్స్ అడుగుతున్నారు అంటే జావా స్క్రిప్ట్ బేస్టా పైథాన్ బెస్టా సి బేస్టా సి బేస్టా కరెక్ట్ సో వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ తెలియవు సో ఎంటర్ అయ్యేటప్పుడు లేకపోతే నేను ఏది నేర్చుకుంటే నాకు కెరీర్ బాగుంటుంది నాకు తెలిసి వాళ్ళు అడిగే క్వశ్చన్ ఇది అనమాట యాక్చువల్గా నేను ఏది నేర్చుకుంటే నా కెరీర్ బాగుంటుంది నాకు తెలిసి సో ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి చూడడానికి ఒకటి కెరీర్ చూడాలి రెండు మీ ఇంట్రెస్ట్ ఏంటి అసలు మీకు మీ ఇంట్రెస్ట్ ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నన్ను అడిగితే నా ఇంట్రెస్ట్ ఏంటి అని నన్ను అడిగితే నాకు ఇట్లా యూఐ డిజైన్ చేయడమా లేకపోతే నాకు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం లేకపోతే హార్డ్ కోర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లం సాల్వ్ చేయడమా సో ఇలా మల్టీపుల్ లేకపోతే నేను డేటా మీద ఏమన్నా చేయాలనుకున్నానా సో ఇలాంటి మల్టీపుల్ ఫీల్డ్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్ ఇంట్రెస్ట్ చూసుకోవాలి తర్వాత ఇంట్రెస్ట్ చూసుకున్న తర్వాత ఏది చేస్తే బాగుంటుంది అనుకుంటే నాకు తెలిసి నాకు అదే చెప్పాను కదా స్పెసిఫిక్ అంటే ఏంటి లేదు మీ ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి ఫస్ట్ మీకు యూఐ చేయడం బాగుంటే మీకు వేరే ఆప్షన్ లేదు జావాస్క్రిప్ట్ వెళ్ళండి జావా స్క్రిప్ట్ యాక్చువల్గా చాలా మంచిది ఎందుకంటే జావా స్క్రిప్ట్ యూస్ చేసి ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్స్ చేయొచ్చు బ్యాక్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు నోట్ యూజ్ చేసి అండ్ ఈ మధ్య చాలా చాలా పాపులర్ అయింది మొబైల్ అప్లికేషన్స్ డెవలప్ చేయొచ్చు రియాక్నేటివ్ ఆర్ వేరే యూస్ చేసి డెస్క్టాప్ అప్లికేషన్స్ చేయొచ్చు ఎలక్ట్రాన్ యూస్ చేసి సో జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే నాకు తెలిసి వర్సటాలిటీ బాగుంటుంది చాలా బ్రెడ్ ఉంటుంది మీరు లేదు పైథాన్ ఇలాంటి వాటికి వెళ్తే మీరు బ్యాక్ అండ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయొచ్చు డేటా డేటా ఇంజనీరింగ్ ఆర్ డేటా సైన్స్ చేయొచ్చు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అండ్ ఇన్ జనరల్ పైథాన్ చాలా దగ్గర వాడచ్చు మీరు ఇన్ జనరల్ డెస్టాప్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడానికి వాడచ్చు లేకపోతే ఐఓటి రోబోటిక్స్ చేయడానికి వాడచ్చు సో యా నాకు తెలిసింది అది ఆన్సర్ అది ఓకే సో అంటే మీరేమంటున్నారంటే మనం ఫ్యాషన్ అంటే మీరు ఏం డిసైడ్ చేసుకుంటామో దాన్ని బేస్ చేసుకుని నేర్చుకుంటే బెటర్ అనుకుంటున్నారు సో ఇది బెస్ట్ అది బెస్ట్ కాదు దేని ఫంక్షనాలిటీస్ దానికి అని చెప్తున్నారు సో అంటే మీరు సీనియర్ అయ్యే కొద్దీ మీకు ఏం అర్థమవుతుందంటే ఈ టెక్నాలజీ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి సెవెన్ ఇయర్స్ అవుతుంది నాకు అర్థమైంది ఏంటంటే ఈ టెక్నాలజీస్ అన్నీ ఒక టూల్ అన్నమాట టెక్నాలజీ ఇస్ ఆల్వేస్ ఎనేబులర్ ఇట్ ఇస్ జస్ట్ ఎ టూల్ మెయిన్ ప్రాబ్లమ్ ఏం మనం అసలు మన ప్రోగ్రామింగ్ ఎందుకు చేయాలి అసలు మనం ఇవన్నీ ఎందుకు బిల్డ్ చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం స్కైప్ లో మాట్లాడుతున్నాం స్కైప్ స్కైప్ స్టార్ట్ చేసేటప్పుడు ఎవరికి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో చేయాలని వచ్చి ఉండదు స్కైప్ స్టార్ట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమైంది ఈ ప్రాబ్లం పర్టికులర్ ప్రాబ్లంని సాల్వ్ చేయాలి సో ఏం ఒకళ్ళు ఒకళ్ళు మాట్లాడుకోవాలి వీడియోస్ షేర్ చేసుకోవాలి లో చూస్తూ మాట్లాడుకోవాలి ఈ ని ఏ ప్రోగ్రామింగ్ కావాలంటే ప్రోగ్రామింగ్ టెక్నాలజీ అవసరమైతే దాన్ని యూజ్ చేసి బిల్డ్ చేశారు సో అంటే స్టార్ట్ అయ్యేటప్పుడు ఇవన్నీ అర్థం అవ్వడం చాలా కష్టం బట్ యాజ్ యూ ప్రోగ్రెస్ దిస్ ఇస్ వాట్ యూ అండర్స్టాండ్ టెక్నాలజీ జస్ట్ ఎనేబులర్ జస్ట్ గో విత్ ఆల్ ద టెక్నాలజీస్ యూ కెన్ లర్న్ నాకు తెలిసి అది బెస్ట్ ఇంకా అంటే ఇప్పుడు ఒక కండిషన్ ఏంటంటే సో ఫైనాన్షియల్ గా బాధ్యుని వాళ్ళకి అంటే వాళ్ళు మనీ పెట్టలేరు కోర్స్ లాగా వాళ్ళకి సో వాళ్ళు ఎట్లాంటి రిసోర్సెస్ లో నేర్చుకోవచ్చు మనకి ప్రోగ్రామింగ్ గాని ఏదైనా టూల్స్ గాని ఆమ్ కరెక్ట్ క్వశ్చన్ సో ఒక అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం వరల్డ్ చాలా ఓపెన్ మీ ఒక పక్క కోర్సులు ఉన్నాయి ఒక పక్క ఓపెన్ డేటా ఉంది బట్ చాలా మంది కోర్సులు దగ్గరకు వెళ్తారు ఎందుకంటే వాళ్ళకు ఒకళ్ళు దగ్గరుండి చెప్తే వాళ్ళకి త్వరగా అర్థమవుతుందని కోర్సెస్ దగ్గరకు వెళ్తారు నాకు తెలిసి ఫస్ట్ పాయింట్ అది సెకండ్ పాయింట్ సర్టిఫికేషన్ కోసం నేను ఇది చేస్తే కోర్స్ చేస్తే నాకు ఒక సర్టిఫికేట్ వస్తుంది నేను ఇది చూపించి నేను జాబ్స్ తెచ్చుకోవచ్చు అని వెళ్తారు నాకు తెలిసి ఒకళ్ళు ఇఫ్ యూ కెన్ సర్చ్ ఆన్లైన్ అండ్ అండర్స్టాండ్ ద ఓపెన్ డేటా దట్ ఈస్ అవైలబుల్ నాకు తెలిసి కోర్సెస్ అవసరం లేదు సో మీరు యాజ్ మచ్ ఆస్ పాసిబుల్ జస్ట్ గో ఎక్స్ప్లోర్ ఇంటర్నెట్ మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ నేర్చుకోవాలనుకోండి పైథాన్ ట్యూటోరియల్స్ అని గూగుల్లో కొడితే నాకు తెలిసి ఇలా గీక్స్ ఫర్ గీక్సో లేకపోతే డబ్ల్యూ త్రీ త్రీ స్కూల్స్ లేకపోతే ఫీడ్ కోడ్ క్యాంపో లేకపోతే ఏదో చాలా వస్తాయి ఒకదాన్ని పర్టి ఇవన్నీ ఫ్రీయే ఒకదాన్ని పర్టికులర్గా చూస్ చేసుకొని దాంట్లో క్లియర్గా క కంటెంట్ ఉంటుంది ఫస్ట్ ఒక టాపిక్ సెకండ్ ఒక టాపిక్ థర్డ్ ఇంకా టాపిక్ లైన్గా ఉంటాయి మీరు రోజుకి ఇంత టైం అని స్పెండ్ చేసి ఒక దాని తర్వాత ఒకటి చేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా వస్తుంది సో మిస్ మిస్కన్సెప్షన్ ఏంటంటే నేను కోర్స్ తీసుకుంటే నాకు ఈజీగా అర్థమైపోతుందేమో అని చాలా మంది అడుగుంటారు నాకు తెలిసి అది కరెక్ట్ కాదు ఇంకోటి ఏంటంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ అడుగుతున్నారు సో ఐటి కంపెనీలో సర్టిఫికేషన్స్ వాల్యూ ఉంటుందా సో ఐటి కంపెనీస్ అన్నప్పుడు రెండు రకాలు ఉన్నాయి ఒకటి స్టార్టప్స్ రెండో రెండోది వచ్చేసి ఎంఎన్సిస్ మూడోది చెప్పాలంటే ఇవి మిడ్ లెవెల్ అనమాట మిడ్ లెవెల్ అని కాదు కానీ ఇవి కూడా ఎంఎన్సీసే బట్ ప్రోడక్ట్ బేస్డ్ అనమాట ఇప్పుడు ఎంఎన్సీస్ అంటే ఇన్ఫోసిస్ టీసీఎస్ ఇవన్నీ వస్తాయి స్టార్టప్స్ అంటే చాలా అంటే ఎంట్రీ లెవెల్ స్టార్టప్స్ అనమాట అంటే అంత స్కేల్ అయిన స్టార్టప్ అంత ఫండింగ్ వచ్చిన స్టార్టప్స్ కాదనమాట అంటే టీమ్ సైజ్ చాలా తక్కువగా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ అండర్ అండర్ హండ్రెడ్ ఉండొచ్చు ఇంకో పక్క చూసుకుంటే పెద్ద కంపెనీస్ ఇప్పుడు ఊబర్ ఫేస్బుక్ అమెజాన్ ఇవన్నీ ఎంఎన్సీసే బట్ దే ఆర్ లైక్ వెల్ గ్రోన్సీస్ సో ఇప్పుడు మీరు ఎంఎన్సీ అంటే ఎంఎన్సీ అంటే ఇన్ఫోసిస్ అలాంటి వాటికి వెళ్తే ఖచ్చితంగా సర్టిఫికేషన్స్ కి కొంచెం వెయిటేజ్ ఉంటుంది వాళ్ళు చూస్తారనమాట వాళ్ళ వాళ్ళ పాయింట్ ఏంటంటే వాళ్ళకు వాళ్ళకు ప్రూఫ్స్ కావాలన్నమాట వీళ్ళకి తెలుసా లేదా సో వాళ్ళ క్రైటీరియా అంతా డిఫరెంట్ గా ఉంటుంది నాకు యాక్చువల్గా అంతగా తెలియదు ఎందుకంటే ఆ వరల్డ్ కాదు నాది ఆ ప్రపంచం కాదు కాబట్టి నాకు అంతగా తెలియదు సో బట్ నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళకి ఇవన్నీ చూస్తారు వాళ్ళు కొంచమన్నా వెయిటేజ్ చేస్తారు ఇంకా ఇవి రెండు ఈ రెండు వాళ్ళు చాలా మినిమల్ వెయిట్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ నేను పర్సనల్ గా హైరింగ్ లో ఇన్వాల్వ్ అయ్యి చాలా నేను చాలా హైర్ చేసుకుంటున్నా ప్రస్తుతానికి సో నేను అసలు సర్టిఫికేషన్ జీరో వాల్యూ ఇస్తా అబ్సల్యూట్ జీరో నేను చూసేది ఏంటంటే వాళ్ళు ఎంత వర్తి వాళ్ళకి ఏం తెలుసు వాళ్ళు ప్రాబ్లమ్ సాల్వింగ్ ఆస్పెక్ట్లో ఎంత బాగున్నారు వాళ్ళు ఇన్ జనరల్ మంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్సా కాదా నేను ఇది చూస్తాను మెయిన్గా వాళ్ళకి ఏ సర్టిఫికెట్స్ ఉన్నాయి వాళ్ళు ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు ఎక్కడ చదివారు ఏం చదివారు అనేది కూడా చాలా తక్కువగా చూస్తాను సో ఈ ఈ రెండు సెగ్మెంట్స్లో అంటే స్టార్టప్స్లో లేకపోతే ప్రోడక్ట్ బేస్డ్ ఎంఎన్సీస్లో నాకు తెలిసి చాలా తక్కువ వెయిట్ అయిస్తారు సో ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఒక పర్సన్ ని రిక్రూట్ చేయాలనుకుంటే సో ఫస్ట్ మీరు ఏం చెప్పారంటే సర్టిఫికేట్స్ కాకుండా ఫస్ట్ స్కిల్స్ చూసి మీరు రిక్రూట్ చేస్తా అని చెప్పారు ఓకే సో ఇది గుడ్ ఇంకా బాగుంది నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మెయిన్ గా కొంతమంది ఎలా మెసేజ్ చేస్తున్నారు అంటే ఇయర్ గ్యాప్స్ ఉన్నాయి సో వెళ్ళొచ్చా లేదా అని చెప్పేసి సో అట్లాంటి వాళ్ళకి సజెస్ట్ చేస్తారా సో సే సేమ్ సేమ్ దాని నుంచి స్టార్ట్ చేస్తాను రెండు రకాలు మళ్ళీ ఎంఎన్సీస్ ఉండే మేము ఎంఎన్సీలో ఖచ్చితంగా చూస్తారు ఇయర్ గ్యాప్ వచ్చిందంటే ఎందుకు వచ్చింది మీరు ఈ పర్సనల్ రీజన్స్ పర్సనల్ రీజన్స్ అయితే అంతగా పట్టించుకోరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో పాత కంపెనీతో గ్రడ్జ్ వచ్చి మీరు ఏదో చేసి ఏదో ప్రాబ్లం ఇన్వాల్వ్ అయ్యి మీరు చేయలేకపోయినారంటే వాళ్ళు దాంట్లో డీప్గా వెళ్ళి ఎందుకు చేయలేదని చాలా ఇన్వెస్టిగేట్ చేస్తారు స్టార్ట్అప్స్ కూడా చూస్తారు ఖచ్చితంగా ఇప్పుడు నేను నాకు నాకు ఎవరినొచ్చి టూ ఇయర్స్ గ్యాప్ వచ్చిందంటే ఖచ్చితంగా అడుగుతాయి ఎందుకు గ్యాప్ వచ్చిందో ఎందుకు చేయలేదు పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకేం ప్రాబ్లం లేదు బట్ నాకు తెలిసి వెయిటేజ్ తక్కువ ఉంటుంది అగైన్ స్టార్ట్అప్స్ లో అండ్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో మీ వర్త్ చూస్తారు మీరు మీరు మంచి క్యాండిడేట్ అయితే వాళ్ళు ఖచ్చితంగా పోగొట్టుకోరు మీ దగ్గర స్టఫ్ ఉంది మీరు వాళ్ళకి హెల్ప్ అవుతారు ఆర్గనైజేషన్ గ్రోత్ కి అనుకుంటే వాళ్ళు మాక్సిమం నాకు తెలిసి మాక్సిమం అసలు మిమ్మల్ని వదులుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించారు ఖచ్చితంగా తీసుకుంటారు చాలా ఉన్నాయి సో డౌట్స్ అంటే నేను సబ్స్క్రైబర్స్ అడగారా లేకపోతే మీరు ఏమన్నా మీరే చెప్తారా సబ్స్క్రైబర్స్ అడిగే క్వశ్చన్స్ అడగారా మీరే చెప్తారా ఏమన్నా అంటే నేను అడుగుతాను మీరు ఉంటే మళ్ళీ తర్వాత అడగండి నాకు తెలిసింది ఏంటంటే ఒకటి ఆ సో ప్రోగ్రామింగ్ ఇవంతా నాకు తెలిసి ఏదో జాబ్ కోసం లేకపోతే కెరీర్ కోసం చేయడం వర్కౌట్ అవ్వదు నేను చాలా మందిని చూశాను నేను ఆ హైర్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు లేకపోతే నేను 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 పని చేసిన నా కొలీగ్స్ కానీ మ్యాక్సిమం ఎవరు కెరీర్ కోసం అఫ్ కోర్స్ మీకు డబ్బులు కావాలి కెరీర్ కావాలి అది అది ఖచ్చితం బట్ దానికి దానికోసం మాత్రమే వచ్చిన వాళ్ళు మెయిన్గా స్టార్టప్స్లో నిలబడరు అనమాట ఎందుకంటే స్టార్టప్స్ అండ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ చాలా ఫాస్ట్ బేస్లో రన్ అవుతూ ఉంటాయి వాళ్ళు ఆ ప్రాబ్లమ్స్ని ఎవ్రీ డే సాల్వ్ చేస్తూ ఉంటారు హార్డ్ ప్రాబ్లమ్స్ సో ఇక్కడ ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండి డ్రైవ్ చేసే వాళ్ళు కావాలన్నమాట ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ వస్తే ఏదో నైన్ టు ఫైవ్ జాబ్ ఇది నేను చేసేస్తా అయిపోతుంది నా టైం స్పెండ్ చేస్తా అయిపోతుంది అనేది కాదు సో ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది డైనమిక్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఖచ్చితంగా వెళ్తారు లేదంటే మెయిన్గా ఈ లో అండ్ స్టార్ట్అప్స్లో ఐ మీన్ ప్రొడక్ట్ బేస్డ్ లో అండ్ లో ఖచ్చితంగా ఇది కావాలి సో స్టార్టప్ లో అంటే స్టార్టప్ లో ఎక్కువగా మనకి వర్క్ ఉంటది అండ్ ఇంపార్టెంట్ అంటే ఎక్కువగా ఛాలెంజెస్ కూడా ఉంటాయి ఎక్కువగా అంటే ఖచ్చితంగా ఎక్కువగానే ఇప్పుడు నేను నన్ను తీసుకుంటే నేను హెవీగానే వర్క్ చేస్తా బట్ నాకు ఎప్పుడు హెవీ అనిపించదు ఎందుకంటే నేను నేను ఇష్టంగా చేస్తా దాన్ని నాకు ఎప్పుడు హెవీ అనిపించదు నాకు నన్ను ఎవరు ఫోర్స్ చేయరును ఇప్పుడు చెయ్యి అని నేనే ఇంట్రెస్ట్గా చేస్తాను నాకు తెలిసిన వాళ్ళందరూ ఇలానే చేస్తారు నా టీంలో ఉన్న వాళ్ళందరూ ఇలానే చేస్తారు ఎందుకంటే వాళ్ళందరూ సెల్ఫ్ మోటివేటెడ్ అండ్ ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళకి చేయాలని వాళ్ళు ఏదో సాల్వ్ చేస్తున్నారు వాళ్ళు ఏదో ప్రాబ్లం ఇప్పుడు మేము మేము సాల్వ్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే లెండింగ్ తీసుకో అంటే అన్సర్డ్ కేటగిరీ అంటే మీ ఇన్కమ్ ఇప్పుడు ట్వెల్వ్ ఉంది ఉందనుకోండి పర్ మంత్ మీరు జనరల్గా ఏ బ్యాంక్ నుంచి మీకు లోన్ రాదు బట్ మేము ఇస్తున్నాం అనమాట సో అలా గ్రేటర్ కాస్ కోసం అందరు పని చేస్తున్నారు సో ఈ మోటివేషన్ అండ్ ఆ మైండ్ సెట్ ఉండాలన్నమాట నీకు ఇంట్రెస్ట్ లోపల నుంచి డ్రై మీరు రావాలి అది లేకుండా లేకపోతే ఎవరో చెప్పి చెప్తేనే చేస్తాను లేకపోతే లేదు అనుకుంటే స్టార్ట్అప్స్ లో అబ్ట్లీ వర్క్ అవ్వదు నేను చాలా మంది చూసాను కదా అలాంటి వాళ్ళు స్ట్రైట్ ఫైర్ అయిపోతారు ఇంకోటి ఏంటంటే మెయిన్ గా స్టార్ట్అప్స్ లో జాయిన్ అయ్యే వాళ్ళు కానీ వాళ్ళు ఏమవుతారు సో దాని గురించి నా నాకు పర్సనల్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉంది నేను ఇన్ఫోసిస్లో వర్క్ చేసి వదిలేసిన తర్వాత నేను హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళి ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను అనమాట అది చిన్న స్టార్ట్అప్ యాక్చువల్గా చాలా ఇంకా స్టార్ట్ మేమే ఫస్ట్ ఎంప్లాయీస్ అనమాట నేను అంటే ఎవరు పర్సనల్ డీటెయిల్స్ ఏం చెప్పాను బట్ పాయింట్ ఏంటంటే మాకు ఇలా దెబ్బ పడింది మేము నాకు తెలిసి త్రీ ఫోర్ ఫోర్ మంత్స్ దాకా వర్క్ చేసాము పెద్ద సాలరీస్ కూడా ఫ్రీక్వెంట్గా రాలేదు రెగ్యులర్గా సో పాయింట్ ఏంటంటే మా నెట్వర్క్ లో ఉండాలి ఇలా జరుగుతుంది అందరికి జరుగుతుంది ఇలా అందరికి జరుగుతుంది అని కాదు బట్ జరిగేది అంటే జరుగుతుంది పాయింట్ ఏంటంటే మీరు నెట్వర్క్ లో ఉంటే మీకు ఇది కాదు ఇది కరెక్ట్ కాదు ఇది ఇది మంచిది లేకపోతే ఇది తప్పు ఇది కరెక్ట్గా పోవట్లేదు అని చెప్పే వాళ్ళు ఉంటే నాకు తెలిసి ఛాన్సెస్ తక్కువగా ఉంటాయి అండ్ మీరు ప్రపంచంతో కనెక్ట్ అయి ఉండాలన్నమాట ఏదో మీది మీద చిన్న ప్రపంచము అందులో మీరు ఉన్నారు అంటే మీకు ఖచ్చితంగా ఇలానే జరుగుతుంది సో ట్రై టు కమ్అవుట్ ట్రై టు కమ్అవుట్ ఫ్రమ్ యువర్ కంఫర్ట్ జోన్ అండ్ యువర్ ఓన్ సర్కిల్ ఫాలో అవ్వండి మల్టిపుల్ ఫ్లాట్ ప్లాట్ఫామ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ట్విట్టర్ తీసుకున్న అందులో పెద్ద టెక్ కమ్యూనిటీ చాలా మంది చాలా మంచి పనులు చేస్తున్నారు రోజు చాలా సైడ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు సో వెళ్ళండి కమ్యూనికేట్ అవ్వండి అందరితో మాట్లాడండి మీరు లింక్డ్ ఇన్లో పార్టిసిపేట్ అవ్వండి ఎందుకంటే ఇవి మీకు అవేర్నెస్ ఇస్తాయి ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది సో ఇవన్నీ ఎక్స్పీరియన్స్తో వస్తాయి మీరు ఎఫర్ట్స్ పెడితే ఎక్స్పీరియన్స్ త్వరగా వస్తుంది సో ఇంకోటి ఏంటంటే మెయిన్ గా మనకి ఇప్పుడు స్టార్ట్అప్స్ అనే కొంతమంది ఆఫర్ చేస్తూ ఉంటారు ఏం తెలియకుండానే జాయిన్ అవుతా ఉంటారు సో అప్పుడు ఏం చేయాలంటే మనం ఫస్ట్ చెక్ చేయాలి కంపెనీ గురించి ఫస్ట్ చెక్ చేయాలి ఏదో దానికి రిజిస్ట్రేషన్ ఉందా లేదా అని చెప్పేసి అవన్నీ కూడా చెక్ చేయకుండా డైరెక్ట్ జాయిన్ అయిపోయి మోసపోతూ ఉంటారు అది కూడా జరిగింది ఓకే కరెక్ట్ సో ఇంకా ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ అంటే ఒక ఫ్రెషర్స్ నాకు ఈ టెక్నాలజీ ఇష్టం అని నాకు ఈ టెక్నాలజీ ఇష్టం అని అంటున్నారు అంటే కొంతమంది నాకు మెసేజ్ చేస్తున్నారు సో పైతాన్ ఇష్టం అని చెప్పేసి కానీ నాకు నేను కోడింగ్ చేయలేకపోతున్నా కానీ నాకు పైతాన్ వచ్చి అంటున్నారు సో అది అర్థం కావట్లేదు మెయిన్ గా సో వాళ్ళకి కోడింగ్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాలంటే వాళ్ళు ఎట్లాంటి స్కిల్స్ పెంచుకోవాలి కోడింగ్ ఎక్కువ ఇంప్రూవ్ అవ్వాలంటే కోడింగ్ అనేది బ్రెయిన్ లో కోడింగ్ అనేది ఒక స్ట్రక్చరల్ వే ఆఫ్ థింకింగ్ మనం జనరల్ గా ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తే మనము ఎలా ఆలోచిస్తాము రెగ్యులర్గా ఓకే ఇది చేద్దాం ఇది కాకపోతే అది ఏదో ఒక ఒక సినిమాలో చూపించినట్లు ఇట్లా జిగ్ జగ్ జగ్జాగ్ ఉండకూడదు సో ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ ఓకే ఫస్ట్ ఇది చేద్దాము నెక్స్ట్ ఇది ఇది కాకపోతే ఇది ఇది అయితే ఇది సో ప్రోగ్రామింగ్ అంటే ఏం లేదు ఒక లాజికల్ థింకింగ్ అనమాట మీ బ్రెయిన్ ఒక లాజిక్ బేస్డ్ స్టెప్ బై స్టెప్ ప్రొసీజరల్ థింకింగ్కి అలవాటు అవ్వాలి సో ప్రాక్టి ఇదంతా ఏదో ఫిలాసఫికల్గా ఉంటుంది చెప్తే బట్ ప్రాక్టికల్గా మాట్లాడాలంటే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ఫస్ట్ చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి ప్రస్తుతం చాలా టూల్స్ అవైలబుల్లో ఉన్నాయి ఇప్పుడు లీడ్ కూడా అని ఒక ప్లాట్ఫామ్ ఉంది అక్కడ మీరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు డేటా స్ట్రక్చర్స్ అని అలగడతాం అంటారు బట్ ఈ పేర్లను పక్కన పెడితే అక్కడ ఏం జరుగుతుందంటే మీ ప్రాబ్లమ్స్ ఉంటాయి మీరు దాన్ని సాల్వ్ చేయొచ్చు స్టెప్ బై చిన్న ప్రాబ్లమ్స్ ఈజీ ప్రాబ్లమ్స్ నుంచి మీడియం లెవెల్ హార్డ్ లెవెల్ వరకు ఉంటాయి సో ఎంట్రీ పీపుల్కి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే లీడ్ కోడ్ లాంటి వెబ్సైట్స్లోకి వెళ్ళి ఈజీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఫిబనాకి అంటే చాలా కామన్ ప్రాబ్లం ఇది మీరు దీన్ని సాల్వ్ చేస్తే మీకు రికర్స్ అంటే తెలుస్తుంది లూప్స్ అంటే ఏంటో తెలుస్తుంది ఇవన్నీ తెలుస్తాయి లేకపోతే అరేస్ అంటాడు అరేస్ మీద వంద ప్రాబ్లమ్స్ ఉంటాయి అసలు అరే అంటే ఏంటి దాని ప్రాపర్టీస్ ఏంటి దాన్ని ఎలా ఇటరేట్ అవ్వాలి ఎక్కడెక్కడ వాడాలి మీకు క్లియర్గా అర్థమవుతాయి సో నాకు తెలిసి ఇలాంటి ప్లాట్ఫామ్స్ మీద వెళ్ళి ప్రాక్టీస్ చేస్తే త్వరగా అలవాటు అవుతుంది కోడింగ్ అంటే అది స్ట్రక్చర్ చెప్పాను కదా ఇది లాజికల్ థింకింగ్ కి బ్రెయిన్ అలవాటు అవుతుంది అప్పుడు ఈజీగా వస్తుంది అంటే ఇప్పుడు ఇంకా ఏంటంటే సో ఒక పర్సన్ గాని ఏదైనా జాబ్ అప్లై చేయాలంటే ఏ ప్లాట్ఫామ్ లో వాళ్ళు వాళ్ళ ప్రొఫైల్ అనేది మంచి పెట్టుకోవాలి దాని గురించి చెప్తారా సో లింక్డ్ ఇన్ ఖచ్చితంగా మంచి నెట్వర్క్ లింక్డ్ లో చాలా మంది జాబ్ ఓపెనింగ్స్ పోస్టింగ్స్ పెడతా ఉంటారు మీరు దాంతోపాటు నెట్వర్క్ పెంచుకోవచ్చు మీకు నెట్వర్క్ పెంచుకుంటే ఎక్కడ ఎవరు పెట్టినా కూడా మీకు టక్కున్న నోటిఫికేషన్ వస్తుంది మీరు చూడొచ్చు సో నెట్ లింక్డ్ ఇన్ ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ ఈ మీరు హార్డ్ హార్డ్కో స్టార్టప్స్ ఉన్నారనుకుంటే ఏంజిల్ కో ఉంది ఏంజిల్ కోలో మీరు వెళ్ళి చాలా చాలా లిస్టింగ్ చాలా పెద్దగా ఉంటుంది మీకు మీ ప్రిఫరెన్స్ని బట్టి మీకు కావాల్సిన కంపెనీకి అప్లై చేయొచ్చు అండ్ జాబ్ తెచ్చుకునేటప్పుడు రెజ్యూమే చాలా ఇంపార్టెంట్ రెజ్యూమే అన్నప్పుడు పేపర్ మీద ఉన్న మ్యాటర్ కాదు మీరు ఏం మీరు మిమ్మల్ని మీరు మీరు ఎలా ప్రమోట్ చేసుకోగలరు మీరు ఏ సైడ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేశారు మీరు ఏ కంపెనీస్ వర్క్ చేశారు మీరు దేని మీద వర్క్ చేశారు ఇవి మెయిన్ ఇంపార్టెంట్ రెజ్యూమే బిల్డింగ్ చాలా మెయిన్ ఇంపార్టెంట్ ఇవన్నీ మీరు ఒక దాని మీద పెట్టగలిగితే మీకు మంచి వెయిటేజ్ వస్తుంది మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి సో ఇప్పుడు స్టార్టప్స్ లో ఎట్లా ఉంటది ఇంటర్వ్యూ ప్రాసెస్ స్టార్టప్ లో హ స్టార్టప్స్ లో సో ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటది అంటే జనరల్గా అది చాలా వేరి అవుతందన్నమాట కంపెనీ నుంచి కంపెనీకి బట్ జనరల్ గా జరిగేవి చెప్తాను ఆ సో ఫస్ట్ ఫస్ట్ రౌండ్లో మీకు యాక్చువల్గా టెక్నికల్ నాలెడ్జ్ ఉందా లేదా చూస్తారు అంటే మీరు ఇది చాలా నాకు తెలిసి చాలా మంది వెళ్ళిపోతారు చాలా లో లెవెల్ ఫిల్టర్ అనమాట ఇది చాలా మంది పాస్ అయిపోతారు మీరు మీకు యాక్చువల్గా మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి మీరు ప్రోగ్రామింగ్ ఎన్ని సంవత్సరాలు చేశారు మీరు ఏం చదువుకున్నారు మీకు మీకు ఎంతవరకు ఫర్ ఎగ్జాంపుల్ పైసా మీద అప్లై చేస్తున్నారు అనుకో మీకు ఎంత బాగొచ్చు ఇవన్నీ చూస్తారనమాట సో ఫస్ట్ లెవెల్ అయిపోయిన తర్వాత మాక్సిమం అందరూ ఒక డేటా స్ట్రక్చర్ అండ్ అల్గారిథమ్స్ రౌండ్ పెడతారు సో డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ అంటే ఏంటనేది చాలా డీప్ టాపిక్ అది మళ్ళీ తర్వాత మాట్లాడుకోవచ్చు ప్రస్తుతానికి డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ మీద ఒక రౌండ్ పెడతారు కొంతమంది రెండు డివైడ్ చేసి ఒక్కొక్క రౌండ్స్ పెడతారు అది వేరీ అవుతుంది సో ప్రాబ్లం పాయింట్ ఏంటంటే వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు మీకు పెన్ పేపర్ ఇచ్చి దీన్ని సాల్వ్ చేయమనొచ్చు కొంతమంది ల్యాప్టాప్ ఇచ్చి కోడ్ చేయమనొచ్చు అల్టిమేట్గా ఇవి నాకు తెలిసి ఈ ఒక ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో చిన్న ఆర్ఏస్ మీద లేకపోతే లింక్ లిస్ట్ మీద చిన్న మీడియం ప్రాబ్లమ్ ఇస్తారు నెక్స్ట్ మీడియం కానీ హార్డ్ ఇవ్వడం చాలా చాలా తక్కువ మీడియం లెవెల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ట్రీస్ అడగొచ్చు బీఎఫ్ఎస్ టిఎఫ్ఎస్ మీద అడగచ్చు హ్యాష్ మ్యాప్స్ మీద అడగచ్చు లేకపోతే కంబైన్ చేసి ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్ తీసుకురావచ్చు సో ఇలాంటివి అడుగుతారు నెక్స్ట్ ఇలానే ఒక ఆలుగా మాక్సిమం ఇవి రెండు క్లబ్ చేసి అడుగుతారు ఇవి పాస్ అయిన తర్వాత ఓకే అనుకుంటే నాకు తెలిసి డైరెక్ట్గా మీకు నెక్స్ట్ ఫైనల్ రౌండ్ తీసుకెళ్ళి తీసుకెళ్ళిపోతారు లేదంటే మీకు ఇంకో కొంచెం డౌట్ ఉంది వాళ్ళకి అనుకుంటే ఒక ప్రాజెక్ట్ ఇవ్వచ్చు ప్రాజెక్ట్ ఇచ్చి టూ డేస్ టైం ఇచ్చి దీన్ని సాల్వ్ చేయండి మీ కోడ్ అంతా ఎక్కడో గిట్ హబ్లోనో ఎక్కడో మీరు హోస్ట్ చేయండి అని చెప్పొచ్చు సో అల్టిమేట్గా త్రీ టు ఫోర్ రౌండ్స్లో నాకు తెలిసి ఇంటర్వ్యూ అయిపోతుంది సో ఇందాక మీరు గిటాప్ అన్నారు కదా గిటాప్ మెయింటైన్ చేయడం వల్ల మనకి యూస్ అవుతుందా చాలా యూజ్ సో దానిలో ప్రాజెక్ట్ చూసి కూడా మనకి రావచ్చు కదా ప్రపోజల్స్ ఖచ్చితంగా సో గిట్ హబ్ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే మీరు మీ గురించి ఏమైనా చేయాలంటే మీ ఏదో రెజ్యూమే చూసేవాళ్ళు ఇప్పుడు హార్డ్ కోర్ టెక్నాలజీ కంపెనీస్ అన్ని దానికంటే ముందు నీకు గిట్ హబ్ ప్రొఫైల్ ఉందా లేకపోతే నీ పర్సనల్ పోర్ట్ఫోలియో లేకపోతే పర్సనల్ వెబ్సైట్ ఉందా లేకపోతే ఏమైనా బ్లాగ్స్ రాస్తా వాళ్ళే ఇవి చూస్తారు నేనైతే పర్సనల్ గా అదే చూస్తాను ఎందుకంటే అది మెయిన్ గా నీ గురించి చెప్తుంది నువ్వు నీ గిఠాబ్ ప్రొఫైల్లో వెళ్తే నువ్వు ఏమేమి చేసావు ప్రాజెక్ట్స్ ఏమైనా ఓపెన్ సోర్స్ ప్రాజెక్ట్స్ కాంట్రిబ్యూషన్ ఏమైనా చేసావా నీ యాక్టివిటీ ఎలా ఉంది నీ నీ కోడింగ్ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ నేను చూడగలను సో ఖచ్చితంగా ఈ రోజుల్లో మీరు ఎంట్రీ లెవెల్ అయినా లేకపోతే మీడియం లెవెల్ అయినా లేకపోతే సీనియర్ లెవెల్ లో ఉన్నా ట్రై టు మెయింటైన్ గుడ్ గిట్ హబ్ ప్రొఫైల్ ట్రై టు టు కాంట్రిబ్యూట్ ఓపెన్ సోర్స్ ప్రోగ్రామ్స్ ఆల్వేస్ డూ సైడ్ ప్రాజెక్ట్స్ అండ్ అవి హోస్ట్ చేయండి హబ్ లో నాకు తెలిసి ఇది ఖచ్చితంగా మీకు పెద్ద అడ్వాంటేజ్ ఓకే సో ఒక ఫ్రెషర్ వెళ్ళాలంటే మంచిగా ఉండాలి అండ్ గిటార్ ప్రొఫైల్ మంచిగా ఉండాలి ఓకే సో ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ గా ఉండాలి అలాగే నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ గురించి కూడా కొద్దిగా టచ్ అయి ఉండాలి ఓకే టచ్ ఉండాలి సో సో ఇవి ఉంటే సరిపోతుంది సరిపోతుంది సో ఇంకా మీరు ఏమన్నా మన ఆడియన్స్ కి ఏమన్నా సజెస్ట్ ఇస్తారా నా తరపు నుంచి సో సైడ్ ప్రాజెక్ట్స్ చాలా చేయండి ఎందుకంటే సైడ్ నేను నా నా నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ సగం వర్క్ నుంచి అయితే సగం సగం సైడ్ ప్రాజెక్ట్స్ నుంచి చేశాను ఓకే మీరు సైడ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి ఫ్రీలాన్సింగ్ అంటున్నారా ఫ్రీలాన్సింగ్ ఒకటే కాదు మీరు ఓన్ ఇంట్రెస్ట్ ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను నాకు యాక్చువల్గా నా ఇంట్రెస్ట్ ఏంటంటే ప్రోడక్ట్స్ బిల్డ్ చేయడం అంటే ఏదైనా ప్రాబ్లం తెలిస్తే నేను దాన్ని టెక్నాలజీ యూజ్ చేసి నేను ఎలా సాల్వ్ చేయగలను నేను ఈ లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ ఉన్నప్పుడు నాకు అనిపించిన ప్రాబ్లం ఏంటంటే టైర్ టూ సిటీస్ కానీ లేకపోతే విలేజెస్లో ఇప్పుడు ఇంటర్నెట్ అందరి దగ్గర ఉంది బట్ ఈ టైర్ టూ సిటీస్ అండ్ విలేజెస్లో వాళ్ళు వాళ్ళ స్టోర్స్ ఉన్నాయనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టోర్ ఓనర్ నాకు ఒక ఏదో స్టోర్ ఉంది నేను దాన్ని ఆన్లైన్లో అమ్మాలనుకుంటే చాలా హర్టిల్స్ ఉన్నాయన్నమాట వాళ్ళు అమెజాన్లో ఓపెన్ చేసి చేయాలంటే చాలా కష్టం సో నాకు నా నేను ఐడెంటిఫై చేసిన ప్రాబ్లం ఏంటంటే ఇలాంటి మర్చెంట్స్కి ఒక ప్లాట్ఫామ్ ఇస్తే వాళ్ళు సైన్ అప్ అయ్యి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ యాడ్ చేసేసి వాళ్ళ వాళ్ళ సర్కిల్ అంటే ఒక థర్టీ మీటర్ రేడియస్ సర్కిల్లో ఉన్న అందరికీ ఈ షాప్ కనిపించి వాళ్ళు ఆర్డర్స్ పెట్టగలిగి తను యాక్సెప్ట్ చేసి ఇవంతా చేయగలిగి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది అని నాకు అనిపించింది సో నేను దీని మీద వర్క్ చేశాను సో సైడ్ ప్రాజెక్ట్ నేను డీప్గా వెళ్ళను ఈ ప్రాజెక్ట్ గురించి నేను అల్టిమేట్గా అది నాకు వర్కౌట్ అవ్వలేదు సిక్స్ మంత్స్ తర్వాత చాలా మల్టిపుల్ ప్రాబ్లమ్స్ వల్ల అది వర్కౌట్ అవ్వలేదు బట్ ప్రా పాయింట్ ఏంటంటే ఇలాంటి ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేయాలి సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి దాని మీద వర్క్ చేయండి సైడ్ ప్రాజెక్ట్ అది ఎంత చిన్నదైనా దాని మీద వర్క్ చేయండి అది మీరు గిట్ హబ్ లో పెట్టుకోండి రెండు విధాలుగా పనిచేస్తుంది ఒకటి మీకు జాబ్ రావడానికి రెండు మీకు ఎక్స్పీరియన్స్ వస్తాయి సో సైడ్ ప్రాజెక్ట్ చేయడం వల్ల మనకు ఎక్స్పీరియన్స్ అండ్ జాబ్ రెండు వస్తాయి వస్తాయి అండ్ ఇంకా మనకి పెరుగుతుంది బాగా ఇంకా మనకట్టు ఒక యూనిక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కరెక్ట్ సో ఇది ఇంకా ఆడియన్స్ ఆడియన్స్ మీరు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి సో సార్ మనకి ఎప్పుడైనా సరే కూడా మనకి రెస్పాండ్ అవుతారు సో మీకు లింక్స్ ఇస్తాను కింద లింక్ అకౌంట్ ఇస్తారు అలాగే మనకి ట్విట్టర్ అకౌంట్ కూడా ఇస్తాను సో మీరు అట్లా రెస్పాండ్ అవ్వండి సార్ మీరు మీ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ ఓకే సార్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసినందుకు మీకు థ్యాంక్ యూ సార్ సో మీరు ఇంకా ఇంకా ఇట్లాంటి కి నాకు జనరల్ గా ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట నేను ఏదో చిన్న విలేజ్ నుంచి వచ్చాను సో నాకు తెలుసు చాలా మంది మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉంటారు బట్ వాళ్ళకి కరెక్ట్ రిసోర్సెస్ కరెక్ట్ గైడెన్స్ ఉండదు చాలా మంది దాంతో వేరే పార్ట్స్ వేరే దారులలో వెళ్ళిపోతారు బట్ ఇలాంటి వాళ్ళకి హెల్ప్ చేయడానికి నేను ఎప్పుడు ఓపెన్ గా ఉంటాను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఇందాక కిరణ్ చెప్పినట్లు మీరు నాకు మెయిల్ చేయడం కానీ లేకపోతే నన్ను లింక్ ఇన్లో లేకపోతే ట్విట్టర్లో ఫాలో అయినా నేను మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా హెల్ప్ చేస్తాను యా థ్యాంక్స్ కిరణ్ నన్ను పిలిచి మాట్లాడించినందుకు థ్యాంక్ సో మచ్